వెస్టిండీస్ టూర్ లో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో టీమిండియా రెండు మూడు తేడాతో ఓడింది అయితే ఈ సిరీస్ లో అంతర్జాతీయ అరంగేటం చేసిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతమైన ఆట తీరుతో క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు ఈ సిరీస్ లో ఐదు టీ ట్వంటీ ఇన్నింగ్స్ లో నూట మూడు పరుగులు చేసిన తిలక్ వర్మ మొదటి ఐదు టీ ట్వంటీ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత క్రికెటర్ గా నిలిచాడు అయితే యాదృచ్ఛికంగా తిలక్ వర్మకి టీమిండియా మాజీ ఆల్రౌండర్ సురేష్ రైనాకి మధ్య చాలా పోలికలున్నాయి సురేష్ రైనా తిలక్ వర్మ ఇద్దరు కూడా నవంబర్ లో సురేష్ రైనా తన రెండో ఐపీఎల్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయగా తిలక్ వర్మ కూడా తన రెండో ఐపీఎల్ మ్యాచ్ లోనే మొట్టమొదటి హాఫ్ సెంచరీ బాదాడు ఐపీఎల్ లో మొదటి రెండు సీజన్లలో సురేష్ రైనా తిలక్ వర్మ ఇద్దరు కూడా మూడు వందలకు పైగా పరుగులు చేశారు ఇద్దరు కూడా ఇరవై ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశారు టీ ట్వంటీ అరంగేట్రం మ్యాచ్ లో సురేష్ రైనా రెండు క్యాచ్లు అందుకోగా ఇండీస్ తో జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో తిలక్ వర్మ కూడా రెండు క్యాచ్లు అందుకున్నాడు రెండో టీ ట్వంటీలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా మ్యాచ్ ఓడిపోయింది అలాగే సురేష్ రైనా మొదటి టీ హాఫ్ సెంచరీ చేసిన మ్యాచ్ లోను భారత జట్టుకి పరాజయం ఎదురైంది రైనా హాఫ్ సెంచరీ చేసిన మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించగా తిలక్ వర్మ హాఫ్ సెంచరీ లోను విండీస్ సరిగ్గా పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలోనే మ్యాచ్ ని ఫినిష్ చేసింది ఇక సురేష్ రైనా ఛేదనలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి నలభై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి హాఫ్ సెంచరీ మిస్ చేసుకోగా వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ ట్వంటీలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ కూడా నలభై తొమ్మిది పరుగులతో నాట్అవుట్ గా నిలిచి హాఫ్ సెంచరీ అందుకోలేకపోయింది పోయాడు ఇక సురేష్ రైనా తాను వేసిన మొదటి టీ ట్వంటీ ఓవర్లోనే వికెట్ తీయగా వెస్టిండీస్ తో ఐదో టీ ట్వంటీ మ్యాచ్ లో బౌలింగ్ కి వచ్చిన తర్వాత రెండో బంతి వికెట్ తీశాడు తిలక్ వర్మ